తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగబోతోంది. రేపు ఎల్లుండో షెడ్యూల్ రాబోతోంది. ఎనిమిది నుంచి పదో తేదీలోపు ఏ క్షణమైనా ఈసీ షెడ్యూల్ విడుదల చేయబోతోంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియ నవంబర్ రెండో వారంలో మొదలై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని ఈసీ వర్గాల సమాచారం. రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాంలో పోలింగ్ ఒకే దశలో నిర్వహించాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో రెండు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. 2018లో కూడా ఇలాగే పోలింగ్ నిర్వహించారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలో వివిధ తేదీల్లో గడువులు ముగుస్తాయి. మిజోరాం అసెంబ్లీకి డిసెంబర్ 17తో, ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ వేరువేరు తేదీల్లో ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ మాత్రం ఒకే రోజు ఉంటుందని ఈసీ వర్గాల సమాచారం. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఐదు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం యాక్టివిటీ స్పీడప్ చేసింది. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై దీని ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయబోతోంది. ఇందుకోసం పోలీసులు, ఇతర విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో సమీక్ష జరిపింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పర్యటించింది. అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపింది. ఎన్నికల సమయంలో పెరిగిపోతున్న ఖర్చుపై నిఘా పెట్టేందుకు ఎన్నడూ లేనంతగా ఈసారి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో స్పెషల్ కోఆర్డినేషన్ ఏర్పాటు చేసింది. ఈడీ, ఐటీ, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, జీఎస్టీ, పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్ తదితర శాఖలు పనిచేయనున్నాయి. ఈ శాఖలన్నీ సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థుల, పార్టీల ఖర్చుపై నిఘా పెడతారు. సరిహద్దుల నుంచి వెళ్లే మద్యం, నగదు, ఉచితాలు, డ్రగ్స్ తదితర అంశాలపై మరింత నిఘా ఉంటుంది. వీటితో పాటు రాష్ట్రంలోని ఎయిర్ స్ట్రిప్లు, హెలిప్యాడ్లపై కన్నేసి ఉంచుతారు. మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పవర్లో ఉంది. మధ్యప్రదేశ్లో అధికార పీఠం బీజేపీ చేతిలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ద్విముఖ పోరు తప్పదు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ వార్ జరగబోతోంది. 2024 జనరల్ ఎలక్షన్స్కు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. మధ్యప్రదేశ్లో పవర్లో ఉన్న బీజేపీని ఓడించి పవర్లోకి రావాలని కాంగ్రెస్ కాలుదూగుతోంది. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మరి ఐదు రాష్ట్రాల్లో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.